Hi everyone, welcome to our channel Make Things Happen as We Can. So after many days మీ అందరికీ ప్రామిస్ చేసినట్టే డిగ్రీ వీడియోస్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. సారీ ఫర్ ద డిలే. సో కొంత బిజీ స్కెడ్యూల్ వల్ల ఐ వాజ్ అనేబుల్ టు అప్లోడ్ ద వీడియోస్. సో ఈ యొక్క క్లాస్ 1తో మీకు రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా ఇంకా స్టార్ట్ అవునున్నాయి. ఖచ్చితంగా మీకు ఒక 2 డేస్కి ఒక వీడియో అయితే వచ్చే అవకాశం అయితే ఇంకా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనం క్లాస్ 1 అంటే డిగ్రీ యొక్క సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఈ యొక్క సిమ్ 1 ఏదైతే మీకు ఉన్నదో దీనికి సంబంధించి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే, ఈ యొక్క కాన్సెప్ట్స్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీ యొక్క బేసిక్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏవి మీరు ఇప్పుడు బాగా రివైజ్ చేయాలి, మీకు ఆల్రెడీ వచ్చినవి అనమాట. సో అవేంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యు ఆల్ నో దట్, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇంకా ఇదే సపోర్ట్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ డిగ్రీ వీడియోస్ కోసం రిక్వెస్ట్ చేశారో వాళ్ళకి సంబంధించి వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ డిగ్రీ వీడియోస్ ప్రతి సెమ్కి సంబంధించి ప్రతి సబ్జెక్టు కూడా అప్లోడ్ అయితే చేస్తాం సొల్యూషన్స్తో సహా. సో మీరు చేయాల్సిన చిన్న సపోర్ట్ ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ మూవ్. టాపిక్లో కనుక మనం వచ్చినట్లయితే, సో ఫస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద నేనైతే సిలబస్ చూపిస్తాను, క్లియర్గా చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మనం చూద్దాం. ఆల్రెడీ మీకు డిగ్రీ అనేది అసలు ఏ విధంగా ఉంటుంది, సో ఇంటర్మీడియట్కి డిగ్రీకి యొక్క డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, అసలు ఏ విధంగా ఎగ్జామ్స్ జరుగుతాయి, ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి మరెన్నో విషయాలు ఈవెన్ సిలబస్కి సంబంధించి బుక్స్కి సంబంధించి నేనైతే ఒక వీడియో చేయడం జరిగింది. మీలో చాలామంది ఆ వీడియో అయితే చూశారు. సో ఒకవేళ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకవేళ చూడకపోతే వెంటనే చూసేయండి. అయితే ఈరోజు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి నేనైతే సిలబస్ కోసం మాట్లాడదలుచుకున్నాను. ఎందుకు అంటే మన ఛానల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇలా మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్, ఈవెన్ ఇంగ్లీష్, ఇవన్నీ కూడా మనం అయితే కవర్ చేస్తాం క్లాసెస్. అయినప్పటికీ మనకి అన్ని సబ్జెక్టుల కన్నా ది టఫెస్ట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది మ్యాథమెటిక్స్. అఫ్ కోర్స్ వీ ఫీల్ దట్, మనం టఫ్గా ఫీల్ అవుతాం, బట్ ఇట్ ఈస్ నాట్. అయితే ఈ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్, అలాగే మోస్ట్లీ అన్ని సబ్జెక్ట్స్లో కామన్గా ఉండే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ కాబట్టి ఆ యొక్క సబ్జెక్ట్ని మన ఛానల్లో ముందుగా డిగ్రీకి సంబంధించి స్టార్ట్ చేయడం జరుగుతుంది మీ అందరి సపోర్ట్తో. అయితే ఈరోజు ఈ యొక్క మ్యాథ్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా చూద్దాం. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అండి కోర్సు సిలబస్ ఇది. సో ఇది ఏ యూనివర్సిటీ అని కనుక మీరు అడిగినట్టయితే ఇది మీకు ఆంధ్ర యూనివర్సిటీ యొక్క సిలబస్ అమ్మ. మీకు ఆల్రెడీ నేనైతే ఆ యొక్క ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీరు చూస్తే అర్థమవుతుంది అది. సో ఇది చూసే ముందు అది చూడండి, ఖచ్చితంగా చాలా మీ అందరికీ యూజ్. అది ఏంటి అంటే యూనివర్సిటీస్ అనేవి మీకు డిగ్రీలో ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క సిలబస్ అయితే ఉంటుంది, కానీ మోస్ట్లీ అందరిది సిలబస్ ఒకటే, కానీ యూనిట్స్ అనేది చిన్న చేంజ్ అవుతుంది అంతే. సో ఇప్పుడు ఇది ఆంధ్ర యూనివర్సిటీ. సో మీలో చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆంధ్ర యూనివర్సిటీయే కాకుండా వీ హ్యావ్ గాట్ మెనీ అదర్ యూనివర్సిటీస్ ఆల్సో, లైక్ నాగార్జున యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇలా చాలా యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ అన్నిటికీ సంబంధించి సిలబస్ సెమ్ 1కి ఇదేనా సార్ అనే డౌట్ మీలో ఉంటుంది, ఖచ్చితంగా మ్యాక్సిమం ఇదే. అయితే మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆ యొక్క టాపిక్, అంటే ఇప్పుడు నేను ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి క్లాస్ 2లో నేను మీకు క్లాస్ అప్లోడ్ చేస్తాను, ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు అక్కడ చూడాల్సింది అది ఏ చాప్టరు, అలాగే ఆ చాప్టర్ అనేది ఏ టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది మీరు చెక్ చేసుకొని మీరు ఆ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏ యూనివర్సిటీ అయినా సరే మనకి ప్రాబ్లం అయితే ఉండదు, అందరికీ యూజ్ అయ్యి కామన్గా ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనం పెడతాం. మీరు ఎవరు కూడా వర్రీ అవ్వక్కర్లేదు, నాది ఆంధ్ర యూనివర్సిటీ కాదు సార్ నాకు యూజ్ అవ్వదేమో అని అయితే మీరు అనుకోవద్దు, మీ అందరికీ కూడా ఇవైతే యూజ్ అవుతాయి. సో మీకు ఒక
పర్టికులర్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో మనం సిలబస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు యూనిట్ వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. దీనికన్నా ముందు ఈ యొక్క పేపర్ నేమ్ అమ్మ, సో ఈ సెమ్ వన్లో మీకు మ్యాథమెటిక్స్ యొక్క పేపర్ నేమ్ వచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు మీరు అందరూ కూడా ఇంటర్మీడియట్ మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళని అనుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్లో మీకు 2B అనే సబ్జెక్టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కు ఉన్నది. ఈ 2Bలో అది మన సబ్జెక్టే. సో ఈ 2Bలో మీకు 8th చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది గుర్తున్నదని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే రీసెంట్గా అయ్యింది. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏదైతే ఉన్నదో దాని యొక్క కంటిన్యూషను ఈ యొక్క సబ్జెక్ట్, అర్థమైందా మీకు? సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 2B అనే సబ్జెక్ట్లో 8th చాప్టర్ ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అంటే ఇంటిగ్రేషను, డెఫినెట్ ఇంటిగ్రేషను, ఆ తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది, గుర్తొచ్చింది అనుకుంటున్నాను మీకు. సో ఆ 8th చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇదంతా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్? అది నెక్స్ట్. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అనేది మీకు యూనిట్ వన్. సో ఇందులో మీకు టాపిక్స్ క్లియర్గా ఉన్నాయి చూడండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు లీనియర్ ఫామ్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్, చేంజ్ ఆఫ్ వేరియబుల్స్, అలాగే ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్. సో ఈ విధంగా మీకు టాపిక్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ హెడ్డింగ్ పెట్టి మీకైతే నేను క్లాస్ చెప్తాను. సో ఆ హెడ్డింగ్ని మీరు బేస్ చేసుకొని మీ యొక్క టాపిక్ ఉన్నదా అనేది చెక్ చేసి మీరు క్లాస్ని యూస్ చేసుకొని నోట్స్ అయితే ఫాలో అవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ మీరు చూసినట్లయితే యూనిట్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ, అంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషనే కానీ ఫస్ట్ డిగ్రీ కాదు. అసలు ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి, అది కూడా మనకి క్లాసెస్లో స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇందులో మీకు సిలబస్ అనేది ఇక్కడ క్లియర్గా ఉన్నది. సో ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ పి, ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ వై, అలాగే ఈక్వేషన్స్ ఫర్ ఎక్స్, ఈక్వేషన్ దట్ డు నాట్ కంటైన్ ఎక్స్ అండ్ వై, ఇలా హోమోజీనియస్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఒక నోట్స్ అనేది స్టార్ట్ చేసి అందులో మీరు ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటే మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ అన్నీ మీరు అలా నింపించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీకు యూనిట్ 3 అన్నమాట. సో యూనిట్ 3లో మీరు చూసినట్లయితే హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1 అన్నమాట. సో ఇందులో మీకు హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఉంటాయి, అలాగే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఉంటాయి, అలాగే పిఐ అంటే పర్టికులర్ ఇంటిగ్రేషన్ అమ్మ. సో అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు అయితే మీకు క్లియర్గా అర్థం అవుతాయి. అలాగే యూనిట్ ఫోర్ ఏమో హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2. సో ఇక్కడ థర్డ్ చూసినట్లయితే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1, సెకండ్ చూసినట్లయితే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2, అలాగే 5th. సో 3, 4 అయిపోయిన తర్వాత మీరు 5th చూడండి. 5th చూసినట్టయితే హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 3 అన్నమాట. సో 3, 4, 5 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కంటిన్యూషను. సో ఇక్కడ మీకు పిఐ అని కనబడుతుంది, దాని అర్థం పర్టికులర్ ఇంటిగ్రేషన్ అన్నమాట. సో అవి మీరు ఇప్పటికి వచ్చి చేసి ఉండరు. సో అవి మనం క్లియర్గా క్లాసెస్లో చూసినట్టయితే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. అయితే మీకు చెప్పాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇది క్లాస్ 1 ఓన్లీ ఫర్ సిలబస్ చెప్పాను, క్లాస్ 2లో నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను కాబట్టి దానికి మీరు అందరూ రెడీగా ఉండాలి అంటే డిఫరెన్సియేషన్ గుర్తున్నదా? సో ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ 1B సబ్జెక్ట్లో డిఫరెన్సియేషన్ అనే చాప్టర్ 9th చాప్టరు. ఈ చాప్టర్లో మీకు అన్ని ఫార్ములాస్ ఉన్నాయి అవునా? సో ఈ అన్ని ఫార్ములాస్ మీరు మళ్ళీ నేర్చుకోవాల్సిన సమయం అయితే రావడం జరిగింది. సో అవన్నీ మీరు నేర్చుకుంటే కానీ ఈ యొక్క చాప్టర్స్ మీరు చేయలేరు, అర్థమవుతుందా? సో నేను నా నెక్స్ట్ క్లాసు ఇంకొక 2 డేస్లో అయితే పక్కగా పెడతాను. సో అది స్టార్ట్ అయ్యే ముందు మీరు అందరూ కూడా డిఫరెన్సియేషన్ని నేర్చుకుంటారని చెప్పి నేనైతే ఆశించడం జరుగుతుంది. సో అందరూ చూడండి, క్లియర్గా నేర్చుకోండి. ఒకవేళ ఆ డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ నేను మర్చిపోయాను సార్, చాలా రోజులు అయిపోయింది, ఇయర్ అయిపోయింది కాబట్టి అని అనుకుంటే, దానికి సంబంధించి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫుల్గా డిఫరెన్సియేషన్లో అన్ని ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే ట్రిక్ విత్ ట్రిక్స్ అమ్మ, నాట్ ఓన్లీ ఫార్ములాస్. ఫార్ములాస్ అనేవి మీకు గూగుల్లో కూడా దొరుకుతాయి, కానీ అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అని చెప్పి మీకు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. నాకు తెలిసి మీ మైండ్లో ఓన్లీ ఇంటిగ్రేషనే ఉంటుంది, డిఫరెన్సియేషన్ ఉండదు, కాబట్టి ఆ వీడియో చూస్తారనుకుంటున్నాను. ఆ వీడియో చూసి డిఫరెన్సియేషన్ మొత్తం నేర్చుకోండి, దెన్ ఆ తర్వాత మీరు ఇవన్నీ చూసినట్టయితే నా యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. సో హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే షేర్ చేయండి. సో మన ఛానల్లో క్లాసెస్ అనేవి స్టార్ట్ అవునున్నాయి. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ విచ్ వీఆర్ యాక్చువల్లీ అప్లోడింగ్ ద వీడియోస్
రిగార్డింగ్ యువర్ రిక్వెస్ట్స్. సో అలాగే ఎంసెట్కి సంబంధించి కూడా చాలామంది అయితే వీడియోస్ చేయమన్నారు. సో ఎంసెట్కి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా టైం ఉన్నది, 10th తర్వాత మీకైతే వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవునున్నది. కాబట్టి ఎంసెట్కి సంబంధించి కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎంతవరకు మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.